కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ పథకం ద్వారా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారందరూ ఈ బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని చోడవరం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వి చంద్రమౌళి కోరారు. కె కోటపాటు మండలం కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగిన వారు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు నెలసరి ప్రీమియం చెల్లించిన వారికి 65 సంవత్సరాల స్త్రీ పురుషులందరూ ఈ పథకం పొందిన లబ్ధిదారులందరికీ నెలకు 3000 రూపాయల పెన్షన్ పొందుతారన్నారు. ఈ పథకం దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారులు ఆధార్ గాని బ్యాంకు పాస్బుక్ మొబైల్ నంబర్ తీసుకుని సెంట్రల్ సర్వీస్ సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ పథకం. ఇది ఏంటంటే అసంఘటిత రంగ కార్మికుల పెన్షన్ పథకం. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపున్న అసంఘటిత కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమంలో చేరవచ్చు. వీళ్ళకి నెలసరి ఆదాయం 15,000 మించి ఉండకూడదు. అదేవిధంగా పిఎఫ్ఈఎస్ఐ స్కీమ్లో కూడా కవర్ అవ్వడం వాళ్ళు మాత్రమే ఇందులోకి ఎలిజిబుల్ ఉంటారు. ఇది ఇందులో జాయిన్ అవ్వాలంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్, మొబైల్ నెంబర్ పెట్టి ఉంటే చాలు. ఇది ఎక్కడైనా ఎవరైనా సరే ఇక ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. ఈ స్కీమ్ ఏంటంటే 18 చెప్పాను కదా, 18 నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళు జాయిన్ అవ్వాలి. 18 సంవత్సరాల వ్యక్తిగానే జాయిన్ అయితే వాళ్ళు నెలసరి కట్టాల్సింది 55 రూపాయలు. ప్రతి సంవత్సరం కూడా అంటే వయసు పెరిగిన కొద్దీ సంవత్సరానికి 3 రూపాయలు చొప్పున పెరుగుతుంది. అదే మ్యాక్సిమం అమౌంట్ 40 ఏళ్ళ వ్యక్తి కట్టవలసింది నెలకి 200. ఈ 200 కడితే సెంట్రల్ గవర్నమెంట్ 200 రూపాయలు అతని అకౌంట్లో జమ చేస్తుంది. అంటే మొత్తం ఇది పథకం అంతా కూడా ఎల్ఐసి ద్వారా నిర్వహించబడుతుంది. ఈ జాయిన్ అయిన వ్యక్తి ఈ ఎక్కడైనా సరే అంటే ఏ మీసా సెంటర్లో అయినా వెళ్ళి మీసా సెంటర్ కానీ లేకపోతే సిఎస్సి సెంటర్లో ఈ అతని ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్ తీసుకొని వెళ్ళి మొదటి వాయిదా నగద రూపంలో చెల్లించాలి. తర్వాత నుంచి కూడా అతను బ్యాంక్ అకౌంట్ ద్వారా అమౌంట్ కట్ అవుతుంది. ఈ స్కీమ్ అతను జీవితకాలం అంటే కట్టిన దగ్గర నుంచి అతనికి ఏ రోజు అయితే 60 ఏళ్ళు వయసు వస్తుందో 60 ఏళ్ళు వయసు వరకు ఈ అమౌంట్ కట్ అవుతుంది. ఈ మొదటి వాయిదా చెల్లించగానే ఒక ఈయనకు ఒక ఐడి కార్డు ఇస్తాము. ఈ ఐడి కార్డు మీద ఈయన వయసు, పేరు, ఫోన్ నెంబరు, నామినీ పేరు, ఈయన ప్రతి నెల ఎంత చెల్లించాలి, గవర్నమెంట్ ఎంత అమౌంట్ చెల్లిస్తుంది, వీటి వివరాలన్నీ ఉంటాయి. ఇది కట్టిన తర్వాత ఎప్పుడైనా సరే వీళ్ళు ఒకవేళ నచ్చకపోతే ఈ కార్యక్రమం నుంచి వాళ్ళ పథకం నుంచి వైదొలగవచ్చు. అప్పుడు కూడా ఏ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, ఆ సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈ కార్డు చూపిస్తే ఆ రోజు వరకు అతను కట్టిన అమౌంట్, గవర్నమెంట్ కట్టిన అమౌంట్ అతనికి రిటర్న్ అవుతుంది. అదేవిధంగా ఈయన 60 ఏళ్ళ వయసు వచ్చింది నుంచి కూడా మినిమం అంటే ఇప్పుడు ప్రస్తుత రేట్ల ప్రకారం మినిమం 3000 రూపాయలు, 3000 రూపాయల నుంచి అప్పటి రేటు ప్రకారం ఎంత ఉంటే అంత ఎల్ఐసి ద్వారా ఈ చెల్లించడం జరుగుతుంది. అది వేరేగా మళ్ళీ దరఖాస్తు చేయక్కర్లేదు. ఈ రీతిని పెన్షన్ ఏదంటే ఇప్పుడు నెలసరి బీమా ఎక్కడ కడుతున్నాడో అదే బ్యాంకుకి ఆ రోజుకి ఆయనకి అమౌంట్ క్రియేట్ అయిపోతుంది అన్నమాట.